మరి అలా జిల్లా కేంద్రంలో నిన్న నేను పోయి పిల్లగాడు పిలుస్తామా పిల్లగాడు ముస్లిం పిల్లగాడు మా సమీర్ అని పిలుస్తావా ఇంటికి పోయినా మా ముస్లిం పిలిచి పోతే దావత్ గాని పోతే పోతే ఏంద్ర బిడ్డ అంటే రోడ్డు లేదు ఇల్లు లేదు ఊరు బయట కట్టిండు ఎక్కడ దూరం పోతనే ఉంది పోతనే ఉంది పోతనే ఉంది కారు వాడు ఇల్లు వస్తలేదు పోయి ఏంద్ర దమ్మి అంటే 12,000 గజం అంటారు అంటుడు 12,000 గజం అంటే ఎంత అయింది 4.5 కోట్లు అవుతుంది ఎకరా 2,800 గజాలు వస్తుంది ఎకరకు లేఅవుట్ చేస్తే ఇటు 12,000 అంటే ఎంత అయింది 3.5-4 కోట్ల ఎకరకు అయిపోయింది జిల్లా కేంద్రంలో మరి ఇదే నీళ్ళు వచ్చి ఇదే పరిపాలన కొనసాగిస్తే ఇలా మన ఆస్తుల విలువ ఎక్కడ పోయి కానీ అది ఆలోచన చేయాలి రేపు వచ్చి రేపు ముఖ్యమంత్రి ఎవడో వచ్చేవని మన ఇంట్లో పరుపులు వేస్తాడా మన ఇంట్లో ఏమో బోర్డు బాసాన్ని దొరుకుతాడా మరి ఏం చేస్తాడు ఏం చేస్తాడు అది చెప్పాలి ఏ నేను కేసీఆర్ తింటాను ఓడు అంటాడు ఓడు మాటలు సరిగ్గా రావాడికి ఓడు ఓడు పొట్టివాడు ఉంటాడు 3 ఫీట్లు ఉంటాడు వాడేం మాట్లాడతావు వానికే తెలియదు అసలు నువ్వు ఏంద్ర కేసీఆర్ ఏం చేసి నువ్వేం చేస్తావు కదా చెప్పాలి కేసీఆర్ 10,000 ఇస్తున్నావు 20,000 ఇస్తావా చెప్పు ముదిరాజులకు నేను ఇస్తాను చెప్పు 50% ఉన్నారు కదా నేను బీసీలకు ఇచ్చేస్తాను చెప్పు అది ఎవడు చెప్పాడు వాడు ఒకడు ఏమంటాడు భాగ్యలక్ష్మి టెంపుల్ అక్కడ ఉంటాడు యాదగిరి గుట్ట అంటాడు ఒకడు యాదగిరి గుట్ట అంటాడు ఒకడు భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఏంద్ర పైకి ఇది నువ్వేం చేస్తావు చెప్పు మాకు ఓట్లాడు వేస్తాం కేసీఆర్ కాకుండా 2 సార్లు ఇచ్చినాం కదా నువ్వు అంతకన్నా గొప్ప చేస్తావు చెప్పు మీకు వేస్తాం పూర్తి చేయండి మరి కేసీఆర్కి ఏమైనా శాశ్వతం నాకేమైనా శాశ్వతమా ఎవరికి శాశ్వతం కాదు ఇందాక నేను చెప్పిన కదా ఎన్ని రోజులు పాలించినా సరే ఆ పాలనలో మనం పోయిన తర్వాత మనం చస్తే మన పాడే పట్టడానికి పోటీ పడాలి ఇది లెక్క మన పాడే పట్టడానికి పోటీ పడాలి ఒక్కసారైనా ఆయన లాస్ చూపి ఒక పాడే పట్టి గీడు వరకు పోతే బాగుంటుందిరా బాబు అని చెప్పి మనం పోయినప్పుడు మన చేతులు వాళ్ళ చేతులు మన పాడే మోయడానికి పోటీ పడాలి మన చివరి చూపు చూడడానికి మనం చివరి చూపు చూడడానికి మన కళ్ళు ఒకసారి మన దిక్కు రావాలి ఇది నా జీవితం అంటే ఇది జీవితం అంటే ఏముంది జీవితం అంటే ఇదే వాడేమన్నాడని ఏదేమన్నాడని ఫేస్బుక్లో చూసి నా పార్టీ ఎవడు నచ్చిండు నా పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీని పొగుడుతా కేసీఆర్ తిడతా నేను బీజేపీలో ఉన్నా నేను కేసీఆర్ తిడతా అంటే కాదు ఎస్ నరేంద్ర మోడీ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు మనకి చర్చ పెట్టుకోవాలి ఇలా బీసీ ప్రధానమంత్రి భాయ్ మేమేమి అడుగుతున్నాం అయ్యా మేము బీసీలో మీ గుణ మా గుణాపతి లెక్క చేయమని అడుగుతున్నాం మరి నీకు ఎందుకు చేతులు వస్తలేవు భాయ్ నీకు ఎందుకు చేతులు వస్తలేవు చెప్పు కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి బీసీలో జనాభా లెక్క చేయమయ్యా మేము ఎంతమంది ఒక తేజ్ అక్కడ పక్కన పడేసి అన్నాడు మరి ఎందుకు ఒక సర్వే చేయమని అయిపోయా కదా ముఖ్యమంత్రులకు ఆర్డర్ ఇస్తే అయిపోయా కదా ఎందుకు ఇస్తలేవు మరి నీకు ఎందుకు చేతులు వస్తలేవు మరి బీజేపీ ఎందుకు అంటున్నావు అయ్యా నువ్వు బీజీలు ఎక్కువ ఉన్నారు మేము రిజర్వేషన్లు పెంచుకోవాలి మాకు ఒక కానీ మా జనాభా ఎక్కలేక అంటే మరి ఎందుకు పెంచలేరు మరి మీరు పెంచు నీ చేతలే కదా ప్రధానమంత్రి నువ్వే కదా మరి ఏంది మరి ఎందుకు పెంచావు ఇది మేము అడిగేది ముఖ్యమంత్రి గారు నేను ప్రధానమంత్రి గారిని నిందించాలనే ఆలోచన కాదు మనం ఆ విధంగా పోయి మనము గొప్పగా ఉండి ఇలా సమాజంలో 50% ఉన్నాం మరి మనకు ఐక్యత కావాలి ఇవ్వ రిజర్వేషన్లు పెట్టు బీజీలకు 30% 40% అసెంబ్లీ సీట్లు పెట్టు ఒక బీబీ అట్లా పెట్టు దానికి ఏడుకోకపోతే మరి ఏడుకబడి ఉంటాయి మరి మేము ఒక రాజ్యాంగం రావాలి కదా ఇగో నా కర్కంలో బీసీ సీట్ ఇస్తాం ఇంకో బీసీ పోటీ చేయాలి అచ్చంపేటలో ఎస్సీ పోటీ చేయాలి కొల్లాపూర్లో ఓసీ పోటీ చేయాలి మరి రిజర్వేషన్ పెట్టు భయ్ నేను వద్దానడా కేసీఆర్ వద్దానడా మాకు ఎమ్మెల్యేలే కావాలి బీసీ ఎమ్మెల్యే అయితే ఎవరైతే మాకేముంది మరి మా దానికి లెక్క చేయమంటే మన కేంద్రంలో ప్రభుత్వం సపోర్ట్ చేయదు అవి అది అర్థం చేసుకోరు ఆలోచన చేయాలి ఒకసారి ఫేస్బుక్ ఏం చెప్పింది వాట్సాప్ ఏం చెప్పింది కాదు కేసీఆర్ అడిగిన దాంట్లో వాస్తవం ఉందా కేసీఆర్ సపోర్ట్ చేయాలి కేసీఆర్ అడిగిన దాంట్లో తప్పు లేదా కేసీఆర్ సపోర్ట్ చేయవద్దు